ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి నీకు అధికారాన్ని ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి పవర్ తీసి నీ భూమి నువ్వు గిఫ్ట్ ఇస్తావా అమ్ముకుంటావా కొంటావా నీ బుడనీళ్ళతోనే మార్చేటువంటి అధికారం మేము రైతులకు ఇచ్చినాం. రైతన్నలారా ఆలోచన చేయండి, మీకున్న అధికారాన్ని ఉంచుకుంటారా, మళ్ళీ పొడగొట్టుకుంటారా, మళ్ళీ పైరవికారుల మందల పాలవుతారా? దయచేసి చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బట్టిగా ఆగమాగం కావద్దు. అయిపోయి ఇంకేది కాంగ్రెస్ వస్తే మళ్ళీ పైరవికారులు ఒక్కొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కాడ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ ముందు ఎన్నో ఎంత గంటలు గంటలు పడిగాపులు పడాలి. రిజిస్ట్రేషన్ కావాలంటే సద్దులు కట్టుకొని పోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎంత సులభంగా రిజిస్ట్రేషన్లు అయిపోతున్నాయి, ఎంత సులభంగా ముటేషన్ అయిపోతుంది, ఏ విధంగా ధాన్యం అమ్మిన డబ్బులు వస్తున్నాయి, ఏ విధంగా జరుగుతుంది? ఇవాళ ఎవడన్నా వచ్చి ఒక దగ్గర నా నియోజకవర్గంలో ఒక వాగున్నది, జర ఎండాకాలం వచ్చింది, వాగులో నీళ్ళు ఇవ్వాలని పెట్టినాం, చెక్ డ్యామ్ అని నిండుతాయని చెప్పి నా ఒక ఆయన నాయకుడు అన్నాడు, సార్ మా రైతులు మోటార్లు పట్టుకొని తిరుగుతుండ్రు, వాగులోకి వెళ్ళి డైరెక్ట్ నీళ్ళు తీసుకుంటాడా అని అన్నాడు. నీ ముళ్ళు ఏం పోయిందిరా భయ నేనన్నా. ఏమవుతుంది, ఇంత దూరం మనం కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చినామే, ఎందుకోసం తెచ్చినాం? రైతుల కోసమే కదా. ఆయనకు వీలున్న కాడ తీసుకుంటాడు, ఎంత 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు పండించుకుంటాడు, దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయొద్దని చెప్పినాం. కాలువల మీద మోటార్లు పెట్టినా కూడా అబ్జెక్షన్ చేయొద్దని చెప్పినాం. దాని ఫలితంగా ఏ విధమైన పంటలు పండుతున్నాయి అసలు? ఇవాళ ఒకనాడు తుంగతుర్తి పరిస్థితి ఏముండే, సూర్యాపేట పరిస్థితి ఏముండే, ఇవాళ ఇంత అద్భుతమైన పంటలు ఏ విధంగా పండుతున్నాయి? హుజూరు నగర్లో కూడా మా ఎమ్మెల్యే ఆనాటి నుంచి ఈనాడు దాకా ఇప్పటి పట్టించుకోలే, చాలా పెద్ద పెద్ద మునగాళ్ళ ఎమ్మెల్యేలు అయిన ఎవడు పట్టించుకోలేదు. కానీ ఇలా కాలువలు, నాగార్జున సాగర్ కాలువల యొక్క సిమెంట్ లైనింగ్ కోసం నా ఎంబడవాడి సైదిరెడ్డి గారు ఇలా శాంక్షన్ చేయిస్తే బ్రహ్మాండంగా లైనింగ్ పనులు మొదలైనవి, చివరి దాకా నీళ్ళు అందే పరిస్థితి పోతా ఉన్నాం. నేను మీ అందరిని ఒక్కటే కోరుతా ఉన్నా, ఇవి మేము చెప్పేది అన్ని కట్టుకథలు పిట్టకథలు కావు. కళ్యాణ లక్ష్మి రోజు మీరు చూస్తూనే ఉన్నారు, రైతు బీమా రోజు మీరు చూస్తూనే ఉన్నారు, ధాన్యం అమ్మితే డబ్బులు ఎట్లొస్తున్నాయో మీకు తెలుసు, 24 గంటల కరెంట్ ఎట్లొస్తుందో మీకు తెలుసు, ఏ విధమైన ప్రజా సంక్షేమం ఉన్నదో మీకు తెలుసు. ఇలా బీసీ బిడ్డలకు ఎవరైతే నెత్తి మీద పెట్టుకుని వ్యాపారం చేసుకునే పూసవేరులు కావచ్చు, ఇంకోలు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాళ్ళకి లక్ష లక్ష రూపాయలు ఇచ్చి మోడర్న్ సెలూన్లు పెట్టిస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి సెలూన్ కూడా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. ఎవరన్నా ఎప్పుడన్నా చరిత్రలో ఆలోచన చేసినరా, వీటి గురించి పట్టించుకున్నారా? నేల విడి సామ్ చేసినట్టుగా డైలాగులు చెప్పి ఉపన్యాసాలు చెప్పి పిచ్చిలేకపోయింది తప్ప బేసిక్గా ప్రజల యొక్క బాధలు ఏందని పట్టించుకున్నవాడు ఎవడు లేకుండే. ఆ పద్ధతిలో మునగాయన ఎవడో పుణ్యాత్ముడు కాంగ్రెస్ ఆయన పాదయాత్ర చేసి ఆయన చెప్తాడు, సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్ళత్తునే నిరూపిస్తారా అంటే నిరూపించేదా నీ బొంద ఎక్కడ చూసినా కనబడతాయి. ఏ ఊరికి పోయినా కానీ కాలువల పడిన నీళ్ళేనే, కొన్ని ఊళ్ళల్లో వచ్చిందా మరి నాశ ఎక్కువ అవుతుంది సార్ కాలువ బంద్ చేయమని అడిగే పరిస్థితి కడిపోతూ ఉంది. సంవత్సరం పొడుగుతా ఎక్కడ ఎక్కడ పెన్పాడ మండలంలో రావి చెరువు, ఎక్కడ కాళేశ్వరము, ఎక్కడ శ్రీరామ్ సార్, 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ రావి చెరువు నిండుతూ ఉంది బ్రహ్మాండంగా. అంటే వట్టిగా ఇవి అగాధమే వస్తాయా నీళ్ళు? ఈ విధంగా రైతులకు సాగునీరు కానీ ప్రజలందరికీ మంచినీళ్ళు, ఇదే కాంగ్రెస్ రాజ్యం ఒక్క ఛాన్స్ ఇవ్వమంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇదే కాంగ్రెస్ రాజ్యంలో, ఇదే సూర్యాపేట పట్టణంలో ఎన్ని అలర్జీ బీమారులు వస్తుంటే మూసి మురికి నీళ్లు తాగకుండా, మూసి మురికి నీళ్లే తాగించారు దశాబ్దాల తరబడి, కానీ ఎన్నడూ ఆలోచించలే. ఇలా బ్రహ్మాండంగా పాలధారాల లాంటి మిషన్ భగీరథ ద్వారా అద్భుతమైనటువంటి మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి. మా సర్పంచ్ మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు ఒకసారి యాద్ చేసుకోవాలి, ఎందుకంటే మీ ఊళ్ళలో మోటార్లు కాలిపోతే మీరు కరెంటు బిల్లు